everyone. Hi. So, నేను జస్విక, మా అక్క మేఘన అండ్ మా ఫాదర్. సో మేము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, నాకు తెలిసి భార్గవ్ అన్నయ్య కేసు గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ అందులో ఫీమేల్గా ఫస్ట్ మా అక్కను అజ్యూమ్ చేసుకున్నారు, తర్వాత నన్ను కూడా అజ్యూమ్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్రస్తుతం చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ కేసులో మైనర్ ఏజ్ 14 ఇయర్స్ అండ్ మా అక్క ఏజ్ 20 ఇయర్స్, నాకు 16, ఈ జూన్లో 17 వస్తాయి. సో దాన్ని బట్టి ఈ లాజిక్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు మీరు సేఫా అది ఇది అని. మీరేం కంగారు పడకండి, మా వీడియోస్ ఎప్పటి నుంచి మా డాడీయే చేస్తున్నారు. అవునండి, వీళ్ళు ఏ ఛానల్లో చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా కూడా ప్రతి వీడియో స్క్రిప్ట్, ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్నీ నేనే చేస్తాను. ఈవెన్ భార్గవ్ దాంట్లో కూడా 2 మంత్స్ నుంచి భార్గవ్కి వర్క్ చేస్తాను నేను. తను వీడియోకి ఇంత ఇస్తాడు, నేను ఫ్రీలాన్సర్ అన్నట్టు. సో ఆ 2 నెలల నుంచి చేస్తున్నాను కదా తన వల్ల. అండ్ టీవీ షోస్లో కూడా కొంత బిజీగా ఉంది, తను హ్యాపీ డేస్ కూడా చేస్తుంది కదా. సో మా ఛానల్లో కూడా వీడియో పెట్టడం కుదరలేదు నాకు ఇన్ని రోజులని. సో మా ఛానల్లో ఈరోజు చూడండి, నేను వీడియోస్ పెడతాను. క్లారిటీ కోసం, ఇవ్వడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను. వీళ్ళని, మా పిల్లలిద్దరికీ నటన అంటే ఇష్టం. అండ్ నేను 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ని, నేను చేసే సినిమా వర్క్స్ వల్ల. సో నేనే దగ్గరుండి తీసుకెళ్తాను ప్రతీది, స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను, మాకు నచ్చింది ఏది చెయ్యము. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో మీద దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేపెట్టకండి, ఎందుకంటే మేము ప్రతిదీ స్క్రీన్ షాట్స్ తీస్తున్నాము. ఇది సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అనవసరంగా. మిమ్మల్ని బెదిరించట్లేదు, రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి ఈరోజు నుంచి మా ఛానల్లో కూడా వీడియోస్ పెడతాము, దయచేసి ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి. అండ్ వీ అండర్స్టాండ్ మీకు, మీరు క్యూరియస్గా ఉన్నారు ఆ ఫీమేల్ ఎవరు అని. కానీ దయచేసి ఆ క్యూరియాసిటీ వల్ల అమాయకుల్ని కూడా ఇలా అజ్యూమ్ చేసుకుని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. బికాస్ ఒక కామెంట్ మేము కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. దానివల్ల మేము కేవలం మీరు పెట్టే కామెంట్స్ వల్ల వీడియో చేయడానికి వస్తున్నాం ఇప్పుడు. సో మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాం. అండ్ ఆల్సో మేఘనా పైన రీసెంట్గా ఒక ఫేక్ అకౌంట్ కూడా వచ్చింది, దానికి అది ఇప్పుడు నార్మల్ అఫీషియల్ అకౌంట్, న్యూ అకౌంట్ అండ్ వాళ్ళకి వాళ్ళే బయోలో పెట్టేసుకుని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసుకుంటున్నారు. అండ్ అది రీసెంట్గా నేను రిపోర్ట్ చేపించి తీపించాను, బట్ ప్లీజ్ మళ్ళీ అలా చేయొద్దని కోరుకుంటున్నాను. సో అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాము, బికాస్ డియాక్టివేట్ చేయడం కూడా తను ఆ ఫీమేల్ అది ఇది అని చాలామంది అనుకుంటున్నారు, అందుకే డియాక్టివేట్ చేశారు అది ఇది అని అనుకుంటున్నారు. అలా కాదు, ఇట్స్ జస్ట్ దట్ తిను కొంచెం డిస్టర్బ్ అయ్యింది అండ్ చాలామందికి తెలుసు కొంచెం సెంటిమెంటల్ అక్క అని, అదే సెన్సిటివ్. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. అండ్ చాలా అంటే చాలామంది ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చాలామంది అడుగుతూనే ఉన్నారు కొన్ని మంత్స్గా. బికాస్ ఈ ఫన్ అంటే మేము అన్నయ్యతో వీడియోస్ చేయడం వల్ల అండ్ నేను చాలా టీవీ షోస్ స్టార్ట్ చేశాను, దానివల్ల కుదరలేదు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ మేము మా వీడియో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మీరు ఇప్పటికీ నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానికి చాలా థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ సపోర్ట్ చేస్తారని మాత్రం అనుకుంటున్నాను. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బై.